అనేదంతా కూడా ఒక మాడ్యూల్ తయారు చేయాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది రేపో ఎల్లుండో సమసిపోయే సమస్య కాదు. ఫైనల్గా కరోనా మనం కలిసి బతకాల్సిందే. విద్య కావాలి, కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నోడు అపాయం నుంచి తప్పించుకుంటాడు, కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. అది ఆ తెలివి ఇప్పుడు మనం సంతరించుకోవాలి. ఇదేదో రేపో ఎల్లుండో వారం రోజులకు దాటిపోయే గండం కాదు, ఇది మనం వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం రక్షించుకున్నాం కొంచెం ఉపాయంతో, ఇప్పుడు కూడా మనం ఉపాయంతో రక్షించుకోవాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. కాబట్టి ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ సిలబస్ ఇయర్ ఏమైనా 15 రోజులు ఆలస్యమవుతుందా, జూన్కే ఉంటుందా, జూలైకి పోతుందా, ఏది ఉత్తమం, ఎట్లా చేయవచ్చు, రాష్ట్రం యొక్క దేశం యొక్క కరోనా యొక్క పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని షార్ట్ పీరియడ్లో దాన్ని డిక్లేర్ చేస్తాం. ఆ లోపల ఇంటర్ వాల్యుయేషన్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మటుకు డెఫినెట్లీ పూర్తి చేస్తాం. చాలామంది న్యాయవాద మిత్రులు తెలంగాణ అడ్వకేట్ చేసి చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. మేము చాలామంది పేద అడ్వకేట్స్ ఉన్నారు, కొత్తగా ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 10,000 మంది ఉంటారు. అట్లా మమ్మల్ని కూడా ఆదుకోవాలా, ఈ టైంలో కోర్టులు మొత్తం లాక్డౌన్ కారణంగా స్తంభించిపోయింది, ఇబ్బంది ఉందని చెప్పినారు. ఈరోజు కేబినెట్ ముందుకు ప్రతిపాదన వస్తే దాన్ని తీసుకొని కేబినెట్ సమగ్రంగా చర్చ చేసినాం. ఈ న్యాయవాదుల్ని, యువ న్యాయవాదుల్ని, పేద న్యాయవాదుల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో ఎవరికైనా ప్రభుత్వమే అండదండ ఉండగలుగుతుంది కాబట్టి దానిలో ఒక 25 కోట్ల రూపాయలను వాళ్ళకి మంజూరు చేసినాం. ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దానికి మన అడ్వకేట్ జనరల్ గారు ప్రసాద్ గారు చైర్మన్గా, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక సభ్యుడిగా, మన న్యాయశాఖ సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు ఒక సభ్యుడిగా, ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసినాం. ఈ డబ్బులు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎక్కడేం తప్పులు పోకుండా ధర్మంగా ఎవరికైతే సాయం అందవలసి ఉందో ఆ రకంగా దాన్ని వాళ్ళకు వితరణ చేయమని చెప్పినాం. తక్షణంగా 15 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రిలీజ్ చేశాం, ఫైనాన్స్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చాం. వాళ్ళకి అంత అవసరం ఉంటే ఆ మిగతా డబ్బు కూడా దఫల వారీగా రిలీజ్ చేస్తాం. ఆ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఆ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని కాపాడతాం. అదేవిధంగా వలస కూలీల గొడవ, తెలంగాణ రాష్ట్రం చాలా డైనమిక్ స్టేట్, చాలా డైనమిక్ స్టేట్. ఇక్కడ నిజంగా కూడా తెలంగాణ స్ట్రెంత్ చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మనకు ఇంత గొప్పగా పనులు జరిగే రాష్ట్రం, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టబోసుకునే రాష్ట్రం. ఒకప్పుడు మనమే వలసపోయినాం, సమైక్య పాలకులు మనల్ని అవమానాలు కూడా చేసినారు, మీకు రాష్ట్రమే కాదు మీకు పరిపాలన చేయరాదన్నారు. కానీ అత్యంత డైనమిక్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ కింద తెలంగాణ ప్రూఫ్ చేసుకున్నది. అండ్ దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఎన్ని లక్షల మంది ఎన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో. చాలా మనం సంతోషించదగ్గ విషయం, మనకి ఎంత శక్తి తోడవుతా ఉన్నదని. సో నేను మొన్ననే చెప్పినాను వాళ్ళకి, మీరంతా మా బిడ్డలు, మా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, కాబట్టి మీరేం ఫికర్ చేయవద్దు, మిమ్మల్ని అన్ని విధాలు కడుపులో పెట్టుకుంటాం, ఆదుకుంటామని చెప్పినాం, ఆదుకుంటూ ఉన్నాం. దాదాపు 7.5 లక్షల మంది కార్మికులకు వాళ్ళకి అన్ని వసతులు కల్పించినాం. మన వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళకి కుటుంబం ఉంటే 12 కిలోల బియ్యం కానీ పిండి కానీ ఇస్తూ వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇచ్చినాం. ఒకటే వ్యక్తి ఉంటే 500, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటే సేమ్ మనలాగా 1500 రూపాయలు వాళ్ళకు ఇచ్చినాం. దాంతో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అది కాకుండా చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్స్, మన నాయకులు చాలామంది కూడా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ ఇబ్బంది పడవాళ్ళను ఆ రకంగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాకు ఇక్కడ ఉపాధి ఉంటే ఉంటామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను హిందీలో చెప్తే మంచిదని అనుకుంటున్నా. జో హమారే భాయి హే దూసరే రాజ్యం సే ఆకే తెలంగాణకే వికాసమే కామ్ కర్ రహే హే, హమ్ ఆప్కో జైసా మైనే పెహలే బతాయా తా హమారే బేటే హమారే తెలంగాణ రాజ్య వికాసకే ప్రతినిధి మాన్తే హే, ఆప్ బేఫికర్ సే యహాన్ కామ్ కర్ సక్తే హే, యహాన్ సారా కామ్ ఖుల్ జా రహా హే, ఆప్కో కర్నే కే లియే పూరా కామ్ మిల్ జాయేగా, హౌసింగ్ యాక్టివిటీ చలేగా, రియల్ ఎస్టేట్ చలేగా, కాఫీ ఔర్ కామ్ భీ చల్ పడేగా, ఇండస్ట్రీ భీ చలేగా, తో లిహాజా ఆప్ అప్నా కామ్ ఢూంఢ్ సక్తే హే,
जहां आप पहले से काम कर सकते हैं वहां आप आराम से अपना काम कर सकते हैं। जो लोग जाने के लिए मन बना लिए हुए हैं आप लोग जा सकते हैं, कोई पाबंदी हम रोकेंगे नहीं, लेकिन एकदम लाखों लोगों को हम नहीं भेज सकते। आज मेरा यूपी सीएम साहब से बात हुआ, बिहार सीएम साहब से बात हुआ, कई चीफ मिनिस्टर लोगों से और कई अधिकारियों से मेरा बात हुआ उत्तर भारत में, वो लोग भी लेने के लिए तैयार है, लेकिन उन्होंने एक दिक्कत बताया कि जो लोग जाना चाहते हैं उनका सूची हमको वहां भेजना पड़ता है, कितने लोग जाएंगे, और उस राज्य में वो चाहे उत्तर प्रदेश में हो, राजस्थान में हो, मध्य प्रदेश में हो, या किसी और राज्य में हो, बिहार में हो, झारखंड में हो, तो वहां पे किस जिले में वो लोग जाएंगे, क्योंकि वहां के सरकार इनके जाने का प्रबंध करना चाहिए, वहां पे भी पब्लिक ट्रांसपोर्ट नहीं है, इनके लिए स्पेशल प्रबंध करना पड़ेगा। अब ये लोग सडनली जाके उतर गए, और बिहार जैसा राज्य है वहां के लोग बता रहे थे, वहां के सीएम साहब और चीफ सेक्रेटरी बता रहे थे, कई लाख लोग वहां पहुंच रहे, तो एकदम एक लाख लोग आ जाए तो उनको संभालना उनको मुश्किल हो जाएगा, तो वो लोग भी एक शेड्यूल बना रहे, अगर बाहर से लोग आ रहे तो किस प्रकार से उनको कौन से रेलवे स्टेशन पे उतारा जाए, किधर लिया जाए, और जैसा सेफली उनका घर पहुंचा दिया जाए, उनके गांव पहुंचा दिया जाए, इसके लिए टाइम लगेगा। तो इसीलिए दूसरे राज्यों से जो तेलंगाना में काम कर रहे हैं भाई बंधुजन है, कोई आपको घबराहट की जरूरत नहीं है, आप जाना चाहो तो हम भेज देंगे, लेकिन ज्यादातर रुकने का प्रयास कीजिए, और इकट्ठा सारे लोग इकट्ठा जाएंगे संभव नहीं है, आप लोग ये समझना चाहिए, लाखों में हजारों में हम नहीं भेज सकते। अब आज एक 11 ट्रेन हमने भेज रहे हैं, आज देखिए बिहार के लिए 5 गाड़ी रवाना हो रहे, झारखंड के लिए 1 गाड़ी हो रहे, राजस्थान के लिए 1 ट्रेन जा रहे, उत्तर प्रदेश के लिए 2 ट्रेन जा रहे, और मध्य प्रदेश के लिए 2 ट्रेन जा रहे। तो इस प्रकार से 11 ट्रेन आज हैदराबाद से रवाना हुई। मैं 40 ट्रेन भेजना चाह रहा था, लेकिन उन राज्यों से भी हमारे को कंसेंट की जरूरत है, इजाजत लेना पड़ता है, तो एकदम एक 10,000 गए, वहां पे बस नहीं मिलेगा, आप अपने गांव नहीं पहुंच जाएंगे, वहां भी दिक्कत हो जाएगा, ये कुछ उल्टा सुलटा हो जाएगा। तो इसलिए धीरे धीरे अब तक 13 ट्रेन, पहले 2 ट्रेन जा चुके हैं, अब 13 ट्रेन जा रहे हैं। अब एक ऐसी अच्छी बात यह है, एक पॉजिटिव बात, कि हमारे राज्य में पूरे राइस मिल्स में जितने भी राइस के मिल्स है बिहार के भाई काम करते हैं, अभी वो 20-22,000 लोग आना चाह रहे हैं बिहार से, हम उसको लेने के लिए तैयार है। जो गाड़ी बिहार जा रहा है वहां से राइस मिल में काम करने वाले लोग वापस में उसी गाड़ी में वापस हम लोग ला रहे हैं। कल एक ट्रिप आ रहा है बिहार से, जो कल गया था ट्रेन, उस ट्रेन से बिहार से फिर हम वहां से 1200 लोगों को भर्ती करके ला रहे हैं, जो यहाँ के भिन्न भिन्न प्रांतों में राइस मिल्स में काम करने वाले हैं। इस प्रकार से 20-25,000 लोग आ भी रहे हैं, सिर्फ जाने वाले नहीं काम के लिए आने वाले भी हैं। हम लोग समझते हैं अभी थोड़ा पीड़ा उठा रहे हैं, पीड़ा से गुजर रहे हैं, लिहाजा आप अपने घर जाना चाहते हैं तो एकदम हम भेज नहीं पाएंगे, आप रजिस्ट्रेशन करवा लीजिए, हम आपको भेजने का प्रयास धीरे धीरे करेंगे, स्टेप बाय स्टेप करेंगे। वो इस प्रकार का हमें वहां से मिलना पड़ता है, उनका अनुमति लेके हम आपको भेजेंगे ताकि आप सेफ जा सकते। और हमें पूरे जानकारी ये भी है कि आप वापस फिर से तेलंगाना राज्य में आएंगे, आपको यहाँ खाना मिलता है, पेट में पेट भर के हाथ भर के काम भी मिलता है, हर चीज में मिलता है, तो आप लोग कहीं नहीं जाएंगे, फिर काम करने के लिए आएंगे। तो इसलिए आप लोगों को कोई घबराहट की जरूरत नहीं है, हम धीरे धीरे आपको भेजते जाएंगे, लिहाजा आप कोई फिक्र करने की जरूरत नहीं है, आप रह सकते हैं अगर रहना चाहे, कोई दिक्कत हो 100 को डायल कीजिए, वहां के अधिकारी से मिलिए, वहां के MLA से मिलिए, हमारे मंत्री जी से मिल लीजिए, आपको पूरा हम कर सकते हैं। अभी जो कर रहे हैं फंक्शन हॉल्स में हम काम इंतजाम कर रहे हैं, हर लिहाज से कर रहे हैं, वो आपके आप जानते उस बात को।